హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ స్టూడియోస్. సో ప్రీవియస్ వీడియోలో మనం ఎక్స్ట్రూజన్ టూల్ని యూజ్ చేసి ఒక ఫేస్కి పర్పెండికులర్గా మనం కొన్ని కొత్త పాలిగన్స్ క్రియేట్ చేయడం అలాగ చూసాం. బట్ మనకి ఒకే ఫేజ్లో ఇంకొక ఫేజ్ని క్రియేట్ చేయాలనుకుంటే అప్పుడు మనం ఎక్స్ట్రూడ్ ఇన్నర్ టూల్ని యూజ్ చేస్తాం. సో అది అలాగే ఇప్పుడు చూద్దాం. సో ముందుగా నేను క్యూబ్ని తీసుకుంటున్నాను, అండ్ అలాగే దీన్నిసారి ఎడిటబుల్ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. అండ్ దెన్ ఇప్పుడు నేను ఈ ఫేజ్ సెలెక్ట్ చేసుకుంటాను, అండ్ దెన్ ఈసారి రైట్ క్లిక్ చేసి, అండ్ దెన్ ఇక్కడ మనకి ఎక్స్ట్రూడ్ ఇన్నర్ టూల్ అని ఉంది కదా, సో దీనికి షార్ట్ కట్ ఐ. సో ఐ క్లిక్ చేసి, అండ్ దెన్ ఈసారి దీన్ని లెఫ్ట్కి మూవ్ చేస్తే మనకి ఈ విధంగా ఫేస్ లోపలే ఇంకొక ఫేస్ అనేది క్రియేట్ అవుతుంది. ఆర్ ఎల్స్ మనం రైట్కి డ్రాగ్ చేస్తే మనకి ఫేస్కి బయటికి మనకు ఒక కొత్త ఫేజ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ముందుగా నేను ఒక ఇన్నర్ ఫేజ్ని క్రియేట్ చేస్తున్నాను, అండ్ దెన్ ఇప్పుడు ఎక్స్ట్రూడ్ టూల్ అంటే డీ ప్రెస్ చేసి మనం దీన్ని మళ్ళీ లోపలికి పుష్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ బయటకు పుష్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఇన్సర్ట్, సో ఐ క్లిక్ చేసి, అండ్ దెన్ ఇంకొక చిన్న ఫేజ్ క్రియేట్ చేసి, అండ్ ఈసారి నేను దీన్ని మళ్ళీ బయటకు ఎక్స్ట్రూడ్ చేస్తున్నాను. సో డీ ప్రెస్ చేసి మళ్ళీ నేను దీన్ని రైట్కి డ్రాగ్ చేస్తున్నాను, అండ్ దెన్ ఈసారి మళ్ళీ ఐ ఇన్సర్ట్, అండ్ దెన్ ఈసారి మళ్ళీ డీ, సో గైస్ చూసారు కదా, ఈ ఎక్స్ట్రూడ్ ఇన్నర్ అండ్ అలాగే ఎక్స్ట్రూడ్ టూల్స్ యూజ్ చేసి మనం ఇటువంటి ఆబ్జెక్ట్స్ని కూడా క్రియేట్ చేయొచ్చు. సో ఇంతే కాకుండా ఇప్పుడు నేను మీకు ఇంకొక ఆప్షన్ కూడా చూపిస్తాను. సో ఇక్కడ ప్రిజర్వ్ గ్రూప్స్ అని ఉంది కదా, సో ఈ ఆప్షన్ ఎందుకు యూజ్ అవుతుందో చూపిస్తాను. సో దీనికోసం నేను ఈ క్యూబ్ని డిలీట్ చేస్తున్నాను, అండ్ దెన్ అలాగే ఇప్పుడు నేను ఒక స్పియర్ని తీసుకుంటాను, అండ్ దెన్ అలాగే వీటి సెగ్మెంట్స్ నేను 32 చేస్తాను, అండ్ దెన్ ఇప్పుడు దీన్ని ఎడిటబుల్ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. సో సింప్లీ సి ప్రెస్ చేస్తున్నాను, అండ్ దెన్ ఇప్పుడు ఈ అన్ని ఫేసెస్ కూడా సెలెక్ట్ చేసుకోవడానికి కంట్రోల్ ఏ, అండ్ దెన్ ఇప్పుడు మనం దీనికి ఎక్స్ట్రూడ్ చేద్దాం. సో డీ ప్రెస్ చేసి, అండ్ దెన్ దీన్ని రైట్ సైడ్ డ్రాగ్ చేద్దాం. సో ఇప్పుడు కనుక నేను దీన్ని ఎక్స్ట్రూడ్ చేస్తుంటే, సో మొత్తం మనకి అన్ని ఫేసెస్ కూడా అటాచ్డ్గా మనకి స్కేల్ అప్ అయిపోతున్నాయి. సో ఇక్కడ మనకి ప్రిజర్వ్ గ్రూప్స్ ఉన్నారు కదా, సో దీనివల్ల మనకి ఇక్కడ అన్ని ఫేసెస్ కూడా కలిపి స్కేల్ అప్ అయిపోతాయి. బట్ ఎప్పుడైతే మనం ఈ ఆప్షన్ డిసేబుల్ చేస్తామో, సో అప్పుడు చూడండి మనకి ఈ విధంగా ఎక్స్ట్రూజన్ అనేది అవుతుంది. సో ఇక్కడ మనకి ఏ ఫేసెస్గా ఫేసెస్ మనకి సపరేట్గా వచ్చేస్తాయి. ఓకే, అండ్ దీన్ని యూజ్ చేసి కూడా మనం కొన్ని మోడల్స్ క్రియేట్ చేయొచ్చు. సో ఫర్ సపోజ్ నేను దీన్ని డీల్ చేస్తున్నాను, అండ్ దెన్ మళ్ళీ ఒక కొత్త స్పీర్ తీసుకుంటున్నాను, అండ్ దెన్ ఈసారి నేను దీని సెగ్మెంట్స్ని ఒక 150 చేస్తున్నాను. ఓకే, అండ్ దెన్ ఎడిటబుల్ ఆబ్జెక్ట్ని కన్వర్ట్ చేశాను. సో ఇప్పుడు సినిమా 4D ఏం కన్సిడర్ చేస్తుందంటే అన్ని ఫేసెస్ కూడా సెలెక్టెడ్గా కన్సిడర్ చేస్తుంది. సో ఇప్పుడు మనం అన్నీ సెలెక్ట్ చేసినా పర్లేదు, సెలెక్ట్ చేయకపోయినా పర్లేదు. సో డీ ప్రెస్ చేసి, అండ్ దెన్ ఈసారి ప్రిజర్వ్డ్ గ్రూప్ ఆఫ్ చేసి, అండ్ ఇప్పుడు కనుక ఎక్స్ట్రూడ్ చేసాం అనుకోండి, సో ఇప్పుడు నేను దీన్ని రెండర్ చేయడానికి కంట్రోల్ ఆర్ ప్రెస్ చేస్తున్నాను. సో ఇప్పుడు కనుక మనకి ఈ ఆబ్జెక్ట్ని చూస్తే మైక్రోఫోన్ యొక్క హెడ్ పార్ట్ ఉంటుంది కదా, సో ఆ పార్ట్లా కనిపిస్తుంది. సో మనం ఈ టూల్స్ని యూజ్ చేసి కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయొచ్చు. సో దీంతో మనకి ఎడిటబుల్ ఆబ్జెక్ట్ సెగ్మెంట్ కూడా అయింది. సో నెక్స్ట్ మనం స్ప్లైన్స్ అనే సెగ్మెంట్ని స్టార్ట్ చేద్దాం. సో సీ యూ ద నెక్స్ట్ వీడియోస్. బై బై.